రాజకీయాల్లో ప్రతీకారాలు ఉండకూడదు కానీ మన నాయకుడు అవతల మీద ఎందుకు ప్రతీకారం తీర్చుకోలేదంటుంటాం ఈ సహజ సిద్ధంగా కార్యకర్తల మనం మన నాయకుడి మీద ఏం కాకూడదు కానీ ప్రత్యర్థి నాయకుడిని మాత్రం మన నాయకుడు ఏదో చెయ్యాలనేటువంటి తపన ఉండేటువంటి రోజులు ఇక్కడ జగన్కి సంబంధించినటువంటి ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ఆనాడు కాంగ్రెస్ పార్టీతో చేయగలిపింది తెలుగుదేశం పార్టీ అందుకని కాంగ్రెస్ శంకర్రావుతో వేయించిన పిటిషన్లో ఎర్రనాయుడు కూడా ఇంప్లీడ్ అయ్యారంటే కారణం అదే జగన్ని జైల్లో పెట్టడం కోసం ఆనాడు పనికొచ్చినటువంటి జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళనే నేరస్తులుగా పెట్టించుకున్నటువంటి జగన్ని నేరస్తుడిగా చూపించుతూ కేసులు నమోదు చేసినటువంటి సందర్భం ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే జగన్ పవర్లోకి వచ్చినప్పటి నుండి తెలుగుదేశానికి సంబంధించిన నేతల ఆర్థిక మూలాలని శరవేగంగా దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినా జనం పట్టించుకోలేదు ఎందుకంటే ఎట్లాంటి వాళ్ళు ఆ బ్రదర్స్ తెలుసు కాబట్టి అట్లాగే వాళ్ళకి సంబంధించిన మైనింగ్స్ మీద చర్యలు తీసుకుంటున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు ఒక ఎరపతి కావచ్చు మిగతా వాళ్ళు అదే సందర్భంలో వైసీపీలోకి జాయిన్ అయిపోగానే వాళ్ళ మీద యాక్షన్స్ పక్కకి వెళ్ళిపోతున్నాయి తెలుగుదేశంలో ఉన్నటువంటి సందర్భంలో విమర్శించినటువంటిది వైసీపీలోకి రాగానే మారిపోతుంది అయితే ఇక్కడ కీలకమైనటువంటిది చంద్రబాబు ఆర్థిక మూలాలను కూడా డైరెక్ట్గా జగన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసిన చంద్రబాబు ఆర్థిక మూలాలను దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు కూడా ఇక్కడ చేస్తున్నారు అందులో భాగమే హెరిటేజ్కి పోటీగా అమూల్ని ఎంకరేజ్ చేయడం నాలుగు రూపాయలు ఎక్కువ ఇచ్చి మరి ఎంకరేజ్ చేయడం తద్వారా హెరిటేజ్ని నష్టాల పాలు చేయడం అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి ఇంకొకటి దాన్ని అక్కడతో వదిలిపెట్టట్లేదు వెంటాడుతున్నట్టే కనబడుతోంది లేటెస్ట్గా గుంటూరు జిల్లాలో విజిలెన్స్ దాడులు చేసినారు విజిలెన్స్ కార్యాలయం ఇచ్చినటువంటి ప్రకటనలో విజయ వివిధ డైరీ పార్లర్ల మీద వివిధ డైరీ పార్లర్ల మీద విజిలెన్స్ అధికారులు దాడులు జరిగినాయి బృందావన్ గార్డెన్స్లోని హెరిటేజ్ డైరీ పార్లర్లో సోదాలు కొనసాగినాయి పెద్ద ఎత్తున కాలం చెల్లిన అంటే ఎక్స్పైరీ డేట్ అయినటువంటి మజ్జిగ ప్యాకెట్స్ విక్రయిస్తున్నట్టు గుర్తించారు భారీగా నిల్వ ఉంచిన మజ్జిగ ప్యాకెట్లను జప్తు చేశారు హెరిటేజ్ పార్లర్ నిర్వాహకుల మీద కేసు నమోదు చేశారు ఇది లేటెస్ట్గా అంటే వెంట ఆడటం అనేటువంటిది వదిలిపెట్టట్లేదు